రాజకీయాలు. టీడీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన. వాళ్ల మనుషులకు అవకాశం కల్పించడం కోసం తిరుపతిలో అమాయక చిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం మళ్లీ తమను విధుల్లోకి తీసుకోమని, మా పొట్ట కొట్టద్దని విలపిస్తూ అర్థిస్తున్న బాధితులు. ఈ రోజు మీరు వర్క్ ఆడరు, మీరు కూలోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తీసేసేది చాలా కష్టకరం సార్. ప్లీజ్ సార్, సార్ యువక సార్, సార్ చైర్మన్ సార్, చీఫ్ సార్ కన్నాక రెడ్డి సార్, ప్లీజ్ మేము మా మీద దహించి మేము మీకు ఓటేసి ఎందుకు సార్, మేము మీకు ఓటేసి గెలిపించిన ఎందుకు సార్, మేము చెప్పండి మీరు, మేము ఓటేసి గెలిపించిన మాకు మా చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఏదో చేస్తారు ఏదో చేస్తారనే సార్ మేము ఓటేసి గెలిపించినాం సార్. ఈరోజు జగన్ గెలిపించిన కూడా అదే సార్ మేము. కన్నా చెవిరెడ్డి సార్ కానీ ఆ రోజు మేము చాలా సార్లు చెవిరెడ్డి సార్ దగ్గర కానీ కన్నాకేశ్వర కూడా మేము మాట్లాడుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఎక్కడికి పోవమ్మా, మేము వస్తే మీకు జీతాలు పెంచుతాము, మీకు ఉద్యోగం భద్రత ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా సార్లు మాకు చెప్పింది సార్ ఈ రోజు. కాబట్టి ఈ రోజు యువ గారు కానీ చైర్మన్ కానీ రూల్స్ పెట్టిన ఎవరో కానీ మేము దయచేసి అడుగుతున్నాం సార్, మా 1300 మందిని సేవ్ చేయండి, 13,000 మందిని సేవ్ చేయండి, 1300 మందిని సేవ్ చేయండి ప్లీజ్ సార్. సార్ దండం పెట్టి మీరు చెప్తున్నాం సార్, ఈ రోజు మా ఉద్యోగాలు బాగుంటుందండి, మా ఉద్యోగాలు పోతే మాత్రం మా ఫ్యామిలీని మాత్రం సార్ నిజంగా ఏమో ఒకటి చేసుకుని మేము ఇక్కడ తెచ్చుకుంటాం సార్. ఇదైతే పెడతాం సార్ అందరికీ ధన్యవాదాలు. టీడీపీ పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.